చలో వచ్చే అందరికి ఏమంటే వెల్కమ్ అంటే మళ్ళీ కొత్త వీడియో అందరినీ ఏదొచ్చుకోండి సార్కి ఏమంటే చాలా మందికి ఒక అంటే ఎవరైతే పీసీ ప్లేయర్స్ అయినా కానీ లేదంటే కొత్త కొత్త కంప్యూటర్స్ కొంటారో లేదంటే ఉంటుంది కదా గేమ్ ఆడేటోళ్ళకి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకి ఒక ఇదైతే ఉంటుంది అనమాట అన్న నువ్వు ఏ కీబోర్డ్ యూజ్ చేస్తావు లేదంటే నువ్వు ఏ మౌస్ యూజ్ చేస్తావు అలా చిన్న చిన్న క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అనమాట ఓకే అనమాట లైక్ మన సబ్స్క్రైబర్స్ కోసమేనైతే ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నా ఏమంటే మన కొత్త కీబోర్డ్ అన్బాక్సింగ్ వచ్చా ఆ కీబోర్డ్ తోడే అన్బాక్స్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఐ మీన్ లైట్ 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 లైట్లా మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మీకైతే కరెక్ట్ ఇక్కడైతే కనబడదు కానీ దాని ఒక అన్బాక్సింగ్ కూడా ఇప్పుడైతే మొత్తంగా అయితే ఇస్తానమాట వీడియో అయితే ఫుల్ దాకా చూడండి మీకైతే క్లారిటీగా మీకైతే అర్థమైతే అయిపోతుంది అకస్మాత్ ఈ వీడియో కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా ఇప్పుడైతే లాస్ట్గా చూడండి దాని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే అసలు మర్చిపోదు మన ఛానల్ కూడా లైక్లు కొట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి 100K దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నా ఏమి వేచుకున్నాం మీతో ఎక్కువ వీడియోకి తెలిపోదామా సుచూసాడు చూస్తున్నారు దాన్ని చెప్పే చలో మంచిగా చెక్ చేసుకోవడం అనమాట మనకైతే ఇది వచ్చేసి ఒక కొత్త కీబోర్డ్ మంచిగా కూర్చువి చాలా మందికి లైక్ తెలిసామంటే ఏమంటే మన లైక్ మనమైతే కొత్త కీబోర్డ్ అయితే బుక్ అయితే చేయడం అయితే జరిగింది అసలు నేను ఎక్కడ చెప్పలేదు బట్ నాకు అనిపించింది అనమాట ఈ కీస్ కి ఇప్పుడు బుక్ చేసిన కీబోర్డ్ కి ఏం డిఫరెన్స్ అంటే ఇది మన సెకండ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా కదా పర్లేదులే లైక్ జస్ట్ అన్బాక్సింగ్ కూడా మనం అయితే సెకండ్ ఛానల్ అప్లోడ్ చేద్దామని ఒక వీడియో అయితే ఇస్తున్నా ఇట్స్ ఓకే మంచి ఎవరికైనా కీబోర్డ్ తీసుకోవాలనుకుంటే మీరైతే కీబోర్డ్ అయితే తీసుకోవచ్చు అయితే అన్బాక్సింగ్ చేస్తా కాబట్టి యూ క్యాన్ సీ అనమాట లైక్ వీడియో ఎట్లా ఉంటుంది కీస్ ఎలా ఉంటుంది మొత్తం అయితే చెప్తాను అనమాట ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవడం ఏమంటే మనకైతే ఆల్రెడీ నేను కాలేజ్ నుంచి వచ్చేలోపే మా అన్న దీన్ని పీకి బయట పెట్టేశాడు ఫ్రెండ్స్ అంటే దీని బయట నుంచి తీలానా అంటే దీని లోపల నుంచి బయట తీసాడు అంతే ఓకేనా దీని లోపల ఇంకా అన్ప్యాకింగ్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా చలో మంచి చెక్ చేసుకోవచ్చు మనకేమంటే మొత్తానికి అయితే మన కీబోర్డ్ అయితే ఇది అనమాట లైక్ ఫస్ట్ అయితే ఈ కీబోర్డ్ అయితే ఉన్నాయి నార్మల్గా కూడా నేను ఈ కీబోర్డ్ యూజ్ చేసేటోడిని బట్ అర్థం చేసుకోండి ఇది మన మౌస్ ఇది మన కీబోర్డ్ ఇప్పుడు మన న్యూ కీబోర్డ్ ఓకేనా మచ్చా చెల్లి ఇప్పుడు మనం అయితే ఏం వేసుకున్నాయి ఎక్కువ కొత్త కీబోర్డ్ అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం మనకు కన్స్టబుల్ ఏం లేదు బ్రో దానికి అన్బాక్సింగ్కి టూల్ కీలు ఏ మనకేం అక్కర్లేదు దొరికిందా ఏసుడు తీసుడు ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట మనకైతే మనం అంతా బాక్స్ అంతా ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దీని మమ్మీ మా ఎట్లా మా చూపన్ చేసేది బ్రో ఏంది బ్రో ఇది బృదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చా మనకైతే ఇక్కడైతే కీబోర్డ్ వీళ్ళైతే చాలా బాగా తైతి చేస్తారనమాట అంతే దొంగలు ఇక్కడ పెరిగేస్తారా అని మనమైతే తెలుసు కదా ఫ్రెండ్స్ మనం ఎంత జెన్యున్ ఒక్క స్తంభమో ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఇక్కడ మనమైతే పీకడం అయితే జరుగుతుంది అంటే దీన్ని అయితే తీసేసామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మచ్చా మొత్తానికి అయితే మనమైతే దీన్ని అయితే పగలు కొట్టేసామన్నమాట ఓకే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఏం చేద్దామంటే మొత్తానికి అయితే ఇది కూడా మనం అయితే దీని అయితే తీసి బెరికి పడేద్దాం దాని తర్వాత లోపల మన బ్యూటిఫుల్ అయిన కీబోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్యూటిఫుల్ అయిన కీబోర్డ్ అయితే మనం అయితే బయట తీద్దాం అంటే ఒకే చేతిలో తీయాలంటే మన కష్టం మీకేం చెప్పాలి ఫ్రెండ్స్ వదిలేను నేను చెప్పుకోలేను మచ్చా మా కష్టాలని ఓకేనా మచ్చా ఎందుకంటే అట్లుంటుంది మన కష్టం ఆగండి బ్రత నేను ఈ కీబోర్డ్ అయితే తీసి మీకు చూపిస్తాను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఏమంటే మొత్తానికి అయితే కీబోర్డ్ అయితే ఓపెన్ అయితే చేసేస్తాను అనమాట ఈ విధంగా మనకైతే కీబోర్డ్ అయితే ఉందని మనమైతే ఈ విధంగా మనమైతే కీబోర్డ్ అయితే ఓపెన్ చేస్తే కూర్చువి మా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మొత్తానికి అయితే మన కీబోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఉల్టా అయితే పెట్టాం కాస్త మళ్ళీ ఈ కీబోర్డ్ అయితే తిప్పేద్దాం అనమాట ఇక్కడ చెక్ చేసుకోవచ్చు దిస్ ఇస్ ఆర్ లవ్లీ కీబోర్డ్ అంటే మన కొత్త కీబోర్డ్ కాబట్టి ఈ విధంగానే ఉంటుంది అనమాట అండ్ దాని ఈ కీబోర్డ్లో స్పెషాలిటీ ఏంటంటే మచ్చా నేను చెప్తాగా మీరు చూడండి ఎంత పెద్దది అంటే మచ్చా దీంతో లైట్ సెట్టింగే చాలా సేఫ్ మచ్చా నిజం చెప్తున్నా కదా లైట్ సెట్టింగ్సే యూనో లైక్ చాలా సేఫ్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకేమంటే మొత్తానికి అయితే ఈ యొక్క కీబోర్డు మొత్తం మనమైతే అన్బాక్స్ అయితే చేయడం అయితే జరిగింది మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఈ కీబోర్డ్లో ఈ కీబోర్డ్ అయితే తీసేద్దాం ఈ కీబోర్డ్ తీసిన తర్వాత మనమైతే ఈ కీబోర్డ్ అయితే మొత్తానికి అయితే ఓపెన్ చేసి ఇక్కడ అయితే సెట్ అయితే చేయాలి ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఈ బుక్ అయితే ఇచ్చారు నేను చూడనా చదవాను వెయిట్ దాని తర్వాత ఈ యొక్క కవర్ చలో మొత్తానికి అయితే మనమైతే అన్బాక్స్ అయితే చేసేసాం ఇది అది ఏమేమి కావాలో మొత్తం మనమైతే తీసేసాం అనమాట చలో మా చెక్క చెక్ చేసుకోవచ్చు మనకైతే మన కీబోర్డ్ అయితే ఇక్కడైతే రెడీగా ఉంది బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మొత్తానికి అయితే ఇక్కడైతే అన్ని ఏమేమి కావాలో అది మాత్రం పెట్టుకుందాం ఇంకేం వద్దు అని తీసి పడేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడైతే కీబోర్డ్ అయితే కనెక్షన్ అనమాట కనెక్షన్ అయితే ఇచ్చిన తర్వాత లెటస్ ఓపెన్ ఒక్కనే సార్ అనమాట చలో మా చెక్క చెక్ చేసుకోవచ్చు మొత్తానికి అయితే
కీబోర్డ్ అయితే కనెక్షన్ అయితే చేసామన్నమాట. కీబోర్డ్ కనెక్షన్ ఇవ్వడం మాత్రమే కాదు, మనం అయితే దీన్ని కూడా సరి చేసుకోవాలి. ఎందుకంటే వైర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చెప్తాం అచ్చా. అంటే కీస్ గురించి ఏంటి మొత్తం చెప్తాం. చెల్లో మా చెక్ చెక్ చేసుకోవచ్చు మొత్తానికి అయితే. మన కీబోర్డ్ అయితే ఇక్కడైతే ఉంది. మనమైతే ఇదో మచ్చ, దిస్ ఇస్ ద కీబోర్డ్ మచ్చ. అండ్ ఇంకోటి ఏమంటే దీని ద్వారా ఇంకొక స్పెషల్ థింగ్ అయితే ఉందన్నమాట. అంటే మీరు ఏ కలర్ కావాలంటే కలర్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మచ్చ. ఓపీ చాలా మచ్చ. ఇదైతే ర్యాండమ్ కలర్ అనమాట. లైక్ ఇష్టం వచ్చిన కలర్ అయితే జస్ట్ పోతూ ఉంటుంది. కెమెరా యాంగిల్ తప్పకుంది కానీ మనమైతే మొత్తంగా అయితే ఇక్కడైతే లైట్ మీకు కనబడదు మచ్చ. చేసుకోండి చిద్దేక. ఏ కలర్ కావాలంటే కలర్ షిఫ్ట్ చేసుకోవచ్చు మచ్చ. ఇక్కడ చెక్ చేసుకోండి. దిస్ ఇస్ అవర్ కీబోర్డ్ అనమాట. మొత్తానికి అయితే మన కీబోర్డ్ అయితే వచ్చేయడం అయితే జరిగింది. అండ్ దాని మనకైతే కీబోర్డ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ ఓకే. చలో మచ్చ. అండ్ ఈ యొక్క కీబోర్డ్ కనుక మీకు ఏమైనా విషయం అయితే ఎలా అనిపించిందో లేకైతే కింద కామెంట్స్ అట్లే ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. స్టిక్కర్ కూడా ఇక్కడ పక్క అతికి చేద్దాం. ఇట్స్ ఓకే, ఏం పర్లేదన్నమాట. మళ్ళీ మనం అయితే కొత్త వీడియోతో కలుసుకుందాం. అండ్ ఈ యొక్క వీడియో కనుక ఎవరైతే చూసినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం వేచుకున్నాం మనం అయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో ఎందుకు చేశా అంటే రీజన్ అదే మచ్చ. లైక్ ఎవరైనా కీబోర్డ్ నేను ఏం కీబోర్డ్ యూజ్ చేస్తాను అంటే మళ్ళీ అడగకూడదు కాబట్టి అన్బాక్సింగ్ వేసేసాను అనమాట. చెక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ మై కీబోర్డ్. ఈ యొక్క కీబోర్డ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాంటి లైక్ పర్చేజ్ చేసుకోండి. అండ్ ఇంతే. మళ్ళీ మనం అయితే కొత్త వీడియో కలుసుకోవాలి. లవ్ యూ ఆల్. పీస్. బాయ్.